బతుకమ్మ కథ బతుకమ్మ కథ అంటే చాలామందికి అసలు బతుకమ్మ ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది చాలామందికి తెలియదు కదా సో నేను బాగా నెట్లో సెర్చ్ చేసి అసలు బతుకమ్మ కథ ఏంటి బతుకమ్మ గురించి ఏంటి అని తెలుసుకోవడానికి కథ వెతికానండి దీంట్లో రెండు మూడు నానులు ఉన్నాయి నానులు అంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు ఇది దీనివల్ల బతుకమ్మ వచ్చింది అని చెప్తారు మీకు అందులో ఒక మూడు కథలు నేను చెప్తాను మొదటిది అనగనగా ఒక రాజు ఆ రాజు పేరు ధర్వ ధర్మాంగనుడు ధర్మాంగనుడు రాజు భార్య పేరు సత్యవతి వీళ్ళిద్దరికీ వంద మంది పిల్లలు అందమంది పిల్లలు యుద్ధానికి వెళ్ళిపోయి చనిపోతారు చోరు ధర్మాంగనుడు చాలా బాధపడతాడు ఏంటి నా వంశాన్ని ఉద్ధరించడానికి ఒక్కరు కూడా లేరు అందరూ చనిపోయారు అని చాలా బాధపడిపోయి సరే ఇంకా పిల్లలు లేనప్పుడు ఎందుకు అని తన రాజ్యంలోని తన దగ్గరున్న ధనము అంత అందరికీ ఊర్లో వాళ్ళందరికీ పంచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు ఇద్దరు భార్యాభర్తలు అయితే లక్ష్మీదేవి వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడి అంటే వాళ్ళ అంటే వాళ్ళు చేసిన దాన ధర్మాలు చూసి వాళ్ళ తపస్సును చూసి మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి వాళ్లకు ఏమి కావాలి అని కోరుకో కోరుకోండి అని చెప్పారు ధర్మ ధర్మాంగనుడు అన్నది ఏంటి నాకు పిల్లలు లేదు కదా మీరే నాకు పాపలాగా మాకు బిడ్డలాగా పుట్టండి అని చెప్పి కోరుకుంటాడు సో లక్ష్మీదేవి వాళ్ళ ఇద్దరి కోరికను మన్నించి అంటే ఒప్పుకొని వాళ్ళకు లక్ష్మీదేవి కూతుర్లాగా పుడుతుంది సో లక్ష్మీదేవి అంటే ఏంటి అష్టైశ్వర్యాలు ఆ పాప పుట్టడం నుంచి వాళ్ళకు మంచిగా కరగడము అన్నీ జరగడము జరుగుతూనే ఉంటుంది అయితే ఆమె పెద్దగయ్యాక ఆమెకు చిత్రాంగనుడు అనేతంతో అంటే విష్ణు రూపంలో వచ్చేసి తాను ఆ లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు అయితే లక్ష్మీదేవికి అంటే వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆమె బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ అంటే పూలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి కదా పూలన్నీ తెచ్చి అలా రోజు బతుకమ్మ ఆడుతూ ఉంటే లక్ష్మీదేవి దాంట్లో ఒకటి ఉందని బతుకమ్మ ఎవరింట్లో ఆడతారో లక్ష్మీదేవి గౌరమ్మను దాంట్లో పెట్టి పూజిస్తారో ఎవరైతే ఆ బతుకమ్మను పెట్టి ఆడి ఆ గౌరమ్మను పెట్టుకొని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టి ప్రసాదం తీసుకుంటారో ఆ ఇంట్లో ఎప్పుడు అష్టైశ్వర్యాలు తులుతుకుతాయి అని ఒక కథ ఉంది సో అందుకని ఆ తర్వాత వీళ్ళు ద చిత్రాంగనుడు మన లక్ష్మీదేవి రూపంలో ఉన్న వాళ్ళకు పిల్లలు పుట్టి మళ్ళీ సేమ్ వాళ్ళకు మన ధర్మాంగనుడు సత్యవతి ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా వాళ్ళకు రాజ్యము అన్నీ ప్రాప్తిస్తాయి అంటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో చాలా సంతోషంగా ఉంటారు ఇది ఒక కథ ఇంకొక కథ వచ్చేసి మహిషాసుర మర్దిని అమ్మవారు కోపంగా ఉద్రరూపంలో ఉన్న తర్వాత అమ్మవారిని శాంతపరిచి నిద్ర పంపించడానికని ఈ బతుకమ్మ పాటలు పాడి ఆడి అందరూ ఆడుతూ పాడుతూ అలా పాడి అమ్మవారిని శాంతపరుస్తారంట ఇది ఒక నాందుడి ఇంకొక కథ ఏంటంటే బతుకమ్మ గురించి ఒక ఒక ఊరిలో ఒక రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉంది ఏడుగురు కొడుకులకు పెళ్ళైపోయింది కూతురికి కూడా పెళ్ళైపోయింది ఏడుగురు కొడుకులు ఒకరోజు వేటకెళ్తారు ఏడుగురు కొడుకులకు చాలా ఇష్టం కూతురు అంటే ఏడుగురు కొడుకులు వేటకెళ్ళిపోతారు రాజు రాణి వచ్చేసి వాళ్ళు కాశీ యాత్రకని వెళ్ళారు అయితే ఇక్కడ వాళ్ళ కోడళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అందరికీ చెల్లెలు అంటే చాలా కోపం ఎందుకంటే ప్రతి విషయంలో చెల్లెలు 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 అని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమెకే ఇస్తున్నారు అని వాళ్ళకి చాలా కోపం వస్తుంది అయితే ఒకసారి ఇలాగే బతుకమ్మ వస్తుంది బతుకమ్మ వచ్చినప్పుడు అందరూ బతుకమ్మకి ఎలా తయారవుతారు మంచి చీర గాజులు కాలకు గజ్జలు అన్నీ పెట్టుకొని ఉంటారు తన దగ్గర లేకపోవడంతోనా పండక్ వచ్చిన చెల్లెలకి మొదటి వదిన దగ్గరికి వెళ్ళి వదినా వదినా ఇలా పండక్కి ఆడుకోవడానికని నాకు మీరు చీరిస్తారా మీ చీర కట్టుకుంటాను అంటే నన్ను బిజీగా ఉన్నాను నేను ఇవ్వను నేను పాపకు తినిపిస్తున్నాను అని ఒకరు ఒకరు వంట చేస్తున్నానని అలా ఒక్కొక్కరు చెప్తూ ఇవ్వను అంటారు లాస్ట్గా చిన్న కొడల దగ్గర చిన్న వదిన దగ్గరికి వెళ్తే చిన్న వదిన అక్కడ పెట్టాను కానీ చీరకు పసుపు అంటకూడదు దండలకు గంధం వండకూడదు గాజులు ఖరాబ్ కాకూడదు అని చెప్తుందంట సరేలే వదిన చెప్పింది కదా అని ఆమె చీర తీసుకొని గాజులు తీసుకొని వెళ్ళి ఎన్ని తొమ్మిది రోజుల్లో ఎనిమిది రోజులు ఎక్కడ చీరకు పసుపు అంటుతుందా అని పసుపు కాళ్ళకు పెట్టుకోకుండా గంధంకి దండ దండల గంధం అంటుతుందేమో అని గంధం పెట్టుకోకుండా గా డ్యాన్స్ చేస్తే ఏడ గాజులు పగిలిపోతాయి గాజులకు ఏమన్నా అవుతాయా అంటూ డ్యాన్స్ చేయకుండా అలా కూర్చుని ఉంటుంది లాస్ట్ రోజు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి నువ్వు ఆడపిల్లవు మీ ఇంట్లో నువ్వు అలా ఉండకూడదు పసుపు పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ మంచిది కాదు అంటే సరే అని పసుపు పెట్టించుకొని గంధం పెట్టించుకుంటుంది కానీ ఆడలేదు ఐ మీన్ ఓన్లీ పసుపు గంధం పెట్టించుకొని ఇక మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ చీర చీరచ్చేస్తుంది వదిన అక్కడ పని మీద ఉన్నాను అక్కడ పెట్టమ్మా అని చెప్తుంది తర్వాత వచ్చి వదిన చూసి చూడు నేను చెప్పినాక కూడా ఆమె కాళ్ళకు పసుపు చీరకు పసుపు అంటించింది మెడ దండ అంత గంధం అంటిచ్చింది ఈమెకు అంత కాదు అని కోపం వచ్చేసి ఆ తర్వాత వాళ్ళ భర్త వచ్చే సమయానికి ఈమె అలిగి అలా మంచం మీద కూర్చొని అలాగే తలనొప్పి వస్తుందని పడుకుంటుంది భర్త వచ్చి అడిగాక నాకు తలనొప్పి వస్తుంది నాకు మీ చెల్లెలి చంపి ఆ రక్తం పెడితేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తాడు సరే అని చెప్పేసి భర్త మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి చీ కాకలి కాకలి దూరని కారడివి చీకటిలో వెళ్ళి అక్కడ ఒక గద్దని చంపి ఆ గద్ద రక్తం తీసుకొచ్చి భార్యకు పెడతాడు భార్యకు తెలియదు కదా అది గద్ద రక్తం అని తెలియక ఆమె సంతోషపడి సరే భర్తకు వంటలు చేద్దామని చెప్పి బిందె తీసుకొని చెరువు కట్టుకెళ్తుంది అక్కడున్న ఆడవాళ్ళని చూసి ఏంటి నువ్వు గంద గద్ద రక్తం పెట్టుకున్నావు అనే కోపం వచ్చి అక్కడ బిందె తీసుకెళ్ళిన బిందె అక్కడే పాడేసి ఇంటికి వచ్చి భర్త మీద అరిచేస్తుంది బాధపడి మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ తలనొప్పి తగ్గలేదు నువ్వు తెచ్చింది గద్ద కదా గద్ద రక్తం కదా అని బాధపడుతుంది సరేలే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగే కాకులు కూర కాకులు దూరానికి ఆరడవికి వెళ్ళి కాకిని చంపి ఆ రక్తం తీసుకొచ్చి బాధ్యక్ పెడతాడు అప్పుడు కూడా ఆమె ఏమనుకుంటుంది భర్త చల్లిని చంపాడేమో అనుకొని సంతోషంగా మళ్ళీ నీళ్ళు తీసుకొని గడ్డికి వెళ్తే అక్కడ చూసిన ఆడవాళ్ళందరూ ఏంటి నువ్వు కాకి రక్తం పెట్టుకున్నావు అన్నారట మళ్ళీ కోపం మంచి ఇంటికి వచ్చి ఈసారి కొంచెం గట్టిగా భర్త మీద గొడవ పెట్టుకున్నాంకా సో భర్త ఇలా అనుకుంటే ఇలా కాదు తీసుకెళ్ళాలి చెల్లిని అని చెప్పేసి మార్నింగ్ కొంచెం సర్ది తీసుకొని చెల్లెల్ని తీసుకొని బయలుదేరుతా ఉంటాడంట చెల్లెలు అడుగుతుంది ఎక్కడికన్నాయా ఇలా ఇన్ని చెట్లు ఉన్నాయంటే ఇది చెట్లు అడవి కాదు చెట్లన్నీ మొలిచాయి అని చెప్పాడంట ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆకలిగా ఉంది అంటే తెచ్చుకున్న సది ఇద్దరు కలిసి తింటాడంట ఇంకొంచెం దూరం వెళ్ళాక నిద్ర వస్తుంది అంటే సరే నా మీద పడుకో చెట్టు కింద పడుకో అని చెప్పి పడుకోబెట్టాక పైకి చెట్టు మీదకి ఎక్కి ఫస్ట్ ఒక సూది వేసాడంట చెల్లి మీద సూదితో వేస్తే చనిపోలేదు ఒక కట్ట తీసుకొని వేసాడు చనిపోలేదు కత్తి తీసుకొని వేస్తే చనిపోతుంది చెల్లి అప్పుడు ఆ రక్తం తీసుకుపోయి భార్యకు పెడతాడు అప్పుడు భార్య చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ తమ్ తన్నయ్య ఏంటంటే ఆ చెల్లిని చంపిన తర్వాత ఆ తనని ఒక మట్టిలో తోచి పెట్టేసి పెడతాడు అక్కడ ఏమవుతుందంటే తన కడుపు చెరువులాగా తన చేతులు కాళ్ళు దానికి అన్నీ ఉంటాయి కదా ఒక బాయికి ఎలా ఉంటుందో అన్నీ అలా అయిపోయి ఉంటుందంట పక్కల చాలా చెట్లు మొలిచిపోతాయంట అక్కడ చూస్తే వదిన చాలా సంతోషంగా హ్యాపీగా మరదలు చనిపోయింది కదా అని హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కాశీకి వెళ్ళి వచ్చి కాశీకి వెళ్ళిన తల్లిదండ్రులు వస్తూ మధ్యదారిలో ఇలా చూసి అబ్బాయి ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయి నా కూతురికి పూలు అంటే ఇష్టం కదా అని పూలు ముట్టుకోవడానికని తెంపడానికి వెళ్తారు అప్పుడు ఆ పువ్వు మాట్లాడుతుంది వద్దండి వద్దు వద్దు తెంపకండి తెంపి మీరు పాపం చేసుకో పాపం చేసిన మట్టిలో పెరిగినట్టు అని చెప్పేసి మాట్లాడుతుంది అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటి ఇలా మాట్లాడుతుంది వద్దు వద్దు అంటుంది అని చెప్పేసి తర్వాత భర్త వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ముట్టుకున్న అలాగే అంటారు ఏదో జరిగింది అనుకొని వాళ్ళ ఏడుగురు కొడుకులను కోడనులను భర్తను అందరినీ పిలిపిస్తారు ఆ చెల్లెలి భర్తను ఎ మంది కొడుకులు కోడనులు ముట్టుకున్నా వద్దు వద్దు అనే చెప్తుంది ఏడవ కొడుకు కోడలు ముట్టుకున్నంబడే మీరు చేసిన పాపం వల్లే నేను ఇలా జరిగింది అని చెప్పేసి అనేవరికి వాళ్ళందరూ షాక్ అవుతారు ఏమైందని వాళ్ళని అడిగితే ఏమీ లేదు ఇలా చెల్లిని చంపేశాను అని చెప్పి అనేవరికి చాలా బాధపడిపోయి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉండి తపస్సు చేస్తారు అమ్మవారికి బాగా తపస్సు చేసి అమ్మవారు తపస్సు మెచ్చి వాళ్ళకి ప్రత్యక్షం అయ్యి ఏమి కావాలి అంటే నా కూతురు ఇలా అయ్యింది నా కూతురు కావాలి అంటే మీ తూ మీ కూతురు బతుకమ్మ ఆడినన్ని రోజులు అలా కూర్చొని చూసింది కానీ ఒక్కరోజు కూడా పసుబొట్టు తీసుకోలేదు ప్లస్ ప్రసాదం తీసుకోకుండా అలా వెళ్ళిపోయింది సో ప్రసాదం తీసుకోకుండా ఆట ఆడకుండా వెళ్ళిపోయినందువల్ల ఆమెకు ఇలా జరిగింది కాబట్టి మీరేం చేయండి అంటే ఇప్పుడు వచ్చే దసరాకి తొమ్మిది నవరాత్రులు జరిగాక ఆ పసుబొట్టు బొట్టు ప్లస్ అక్షంతలు తీసుకొచ్చి అక్కడ వెయ్యండి ఆ తొమ్మిది రోజుల తర్వాత ఆమె మీకు ప్రత్యక్షం అవుతుంది అని చెప్తారు వీళ్ళందరూ దసరా కోసం వెయిట్ చేసి ఆ తొమ్మిది నవరాత్రులు మన బతుకమ్మ తొమ్మిది రోజులు ఉంటుంది కదా ఆ తొమ్మిది రోజులు అన్ని పండగలు ఎంగిలిపు బతుకమ్మ సద్దుల బతుకమ్మ మనకు ముద్దపప్పు బతుకమ్మ అన్ని తొమ్మిది రోజులు ఒక్కొక్క బతుకమ్మ ఉంటుంది కదా అన్ని బతుకమ్మ రోజులు అన్ని రోజులు మంచిగా ఆట ఆడి పసుపు పసుపు కుంకుమలు తీసుకొని వాయినాలు తీసుకొని అన్నీ తీసుకొని లాస్ట్లో తీసుకొచ్చి ఆమె ఉన్న చెరువు దగ్గర అక్కడికి వెళ్ళి వేసేవారికి పదహారేండ్ల పడుచు ఒక పిల్ల బయటికి వచ్చేస్తుంది వాళ్ళు కూతురు అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు అంటే బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బతుకమ్మ చేస్తే చాలా మంచిది మనకు అశ్వశ్వలు వస్తాయి అదేవిధంగా ఆ రోజు బతుకమ్మతో పాటు మంచిగా ఆడి బుట్టు పంచుకొని వా మనము తెచ్చిన ప్రసాదం అందరికీ పంచి మనము తీసుకొని గౌరమ్మను పూసుకుంటే చాలా మంచిది అలా చేయకపోతే కూడా గౌరమ్మకు గౌరమ్మ కంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది సో అందుకని ఇలా ఒక నాందుడి అంటే అందుకని మనం ఆ రోజు బతుకమ్మ ఆడి తర్వాత అందరూ కలిసి పసుపు బొట్టుని ఎలా మొహాల కుదుకుంటారు వాయనాలాగా తెచ్చుకున్న ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది కదా ఒక రోజు మీనపప్పు అని ఒకరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది కదా వాయినంగా ఇచ్చేది ఆ రోజుల్లో ఏదో ప్రసాదం మాత్రం ఖచ్చితంగా కొంచెం అంటూ తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు ఉంటాయి మన సంప్రదాయాలు మనం పాట పాటిస్తాము అని ఇది ఇన్ని రకాల కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్